పడకండ్ల నారాయణరావు అకాడమీకి స్వాగతం. భాషా భాగాలలో రెండవ విభాగంగా మనం విశేషణముల గురించి చెప్పుకుంటున్నాము. విశేషణములు నామవాచకములను సర్వనామములను విశేషించు పదములు విశేషణములు. అంటే ఇక్కడ మంచి చెడు ఎరుపు తెలుపు అలా చెప్పుకునేటువంటి వాటిని విశేషణములు అని అంటారు. జాతి మొదలైనటువంటి వాటి వల్ల విశేషణం అనేటువంటిది ఆరు విధాలుగా చెప్పబడింది. మొదటిది జాతి ప్రయుక్త విశేషణము, క్రియాప్రయుక్త విశేషణము, గుణప్రయుక్త విశేషణము, ద్రవ్య ప్రయుక్త విశేషణము, సంఖ్యాప్రయుక్త విశేషణము, సంజ్ఞాప్రయుక్త విశేషణముగా ఆరు విధాలుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. మొదటిది జాతి ప్రయుక్త విశేషణము. అంటే పదానికి చెందినట్లుగానే జాతులను గూర్చిన పదములను తెలియచేయునది జాతి ప్రయుక్త విశేషణము. అంటే ఏదైనా ఒక జాతికి సంబంధించినట్లుగా వర్ణించినట్లయితే అది జాతి ప్రయుక్త విశేషణము. ఉదాహరణకు అతడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణత్వము అనేది జాతిని తెలియచేసే పదం గనుక బ్రాహ్మణుడు అన్నది ఇక్కడ విశేషణంగా చెప్పబడుతుంది. ఇక రెండవదిగా చూసినట్లయితే క్రియాప్రయుక్త విశేషణము. క్రియాపదంతో కూడి ఉండేటువంటి విశేషణాన్ని క్రియాప్రయుక్త విశేషణం అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు వెళ్ళువాడు రాముడు. వెళ్ళువాడు రాముడు, ఇక్కడ వెళ్ళువాడు అనేది క్రియాప్రయుక్త విశేషణం. అంటే వెళ్ళు అంటే ఇది ఒక క్రియ, దీనినే ధాతుజ విశేషణం అని కూడా అంటారు. అంటే క్రియాప్రయుక్త విశేషణానికి మరి యొక్క పేరు ధాతుజ విశేషణము, ధాతుజ విశేషణం అని కూడా అంటారు. తరువాత గుణప్రయుక్త విశేషణము. గుణప్రయుక్త విశేషణము అంటే గుణం అంటే స్వభావం, గుణం అంటే స్వభావం, గుణంతో కూడి ఉన్నటువంటి విశేషణం గుణప్రయుక్త విశేషణము. ఉదాహరణకు అతడు నల్లని వాడు. అతడు ఎటువంటి వాడు? నల్లని వాడు అంటే నల్లని అనే పదాన్ని తెలియజేస్తుంది. నలుపు అనేది గుణం కనుక ఇది గుణప్రయుక్త విశేషణము. తరువాత ద్రవ్య ప్రయుక్త విశేషణము. ద్రవ్యం అంటే పదార్థం కావచ్చు, ధనం కావచ్చు, మొదలైనటువంటి వాటి అన్ని పదములను విశేషణంగా గనక ఉన్నట్లయితే అవి ద్రవ్య ప్రయుక్త విశేషణాలు. ఉదాహరణకు రాముడు ధనవంతుడు. ఇక్కడ రాముడు ఎటువంటి వాడు? ధనవంతుడు అంటే ధనవంతుడు అనే పదాన్ని తెలియచేస్తూ అది ద్రవ్య ప్రయుక్త విశేషణంగా చెప్పబడింది. తర్వాతది సంజ్ఞాప్రయుక్త విశేషణము. సంజ్ఞ అంటే గుర్తు, వాటిని తెలియజేసే విశేషణం సంజ్ఞాప్రయుక్త విశేషణం. అంటే ఆమె దేవదత్తుని భార్య. దేవదత్తుడు సంజ్ఞావాచకం కనుక ఇది సంజ్ఞాప్రయుక్త విశేషణము. తర్వాత అంశమైనటువంటి అవ్యయాలు. అవ్యయాలు అంటే లింగ వివక్ష గాని, విభక్తి ప్రసక్తి గాని, వచన ఆకాంక్ష గాని లేని పదాలను అవ్యయాలు అని అంటారు. ఉదాహరణకు అక్కడ, ఇక్కడ, ఎక్కడ మొదలైనటువంటి పదాలను అవ్యయాలు అని అంటారు. ఇక్కడ లింగ వివక్ష గాని, విభక్తి ప్రసక్తి గాని, వచన ఆకాంక్ష గాని లేని పదాలు. జనరల్ గా అవ్యయాలను ప్రధానంగా మూడు రకాలుగా చెప్పడం జరిగింది. అవి మొదటిది ప్రతిపదోక్తాలు. ప్రతిపదోక్తాలు అంటే సహజంగా ఏర్పడేటువంటి అవ్యయాలను ప్రతిపదోక్త అవ్యయాలు అని అంటారు. ఉదాహరణకు అక్కడ, ఇక్కడ, ఎక్కడ, ఎట్టకేలకు, ఎట్టకేని మొదలైనటువంటివన్నీ కూడా ప్రతిపదోక్తాలు అని అంటారు. రెండవది లాక్షణికాలు. లాక్షణికాలలో లక్షణం అంటే శాస్త్రం. వ్యాకరణ శాస్త్ర ప్రకారం అవ్యయాలుగా మారినవి లాక్షణిక అవ్యయాలు. అసమాపక క్రియలన్నీ కూడా లాక్షణిక అవ్యయాలుగానే చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు చేసి, పోయి,
ఏది, వచ్చి, వెళ్ళి మొదలైనటువంటివి. చివరగా మూడవది సముచ్చయవ్యయాలు. సముచ్చయవ్యయాలు అంటే యు ను అనేటువంటి వాటిని సముచ్చయార్థకాలు అంటారు. యు అనేది ఉకారాంతము గాని పదాల మీద, ను అనేది ఉకారాంత పదాల మీద వస్తుంది. ఉదాహరణకు నీవును, మరియును అనేటువంటి వాటిని సముచ్చయ వ్యయాలు అంటారు. చివరగా క్రియలు. క్రియ అనగా ధాతువు. పనులను, స్థితులను తెలియచేయి పదములను క్రియలు అని అంటారు. క్రియలు భేదాలను గనక మనం చూసినట్లయితే క్రియల్లో ముఖ్యంగా రెండు రకాలు ఉన్నాయి. అవి ఒకటి సమాపక్రియ, రెండవది అసమాపక్రియ. ఈ రెండింటి గురించి తదుపరి వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. ధన్యవాదములు. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ.